హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ని చూపిస్తాను. జపాన్లో వెండింగ్ మిషన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంతకుముందు ఒక వీడియోలో నేను డ్రింక్స్ ఉన్న వెండింగ్ మిషన్ని చూపించాను కదా, సో ఈరోజు ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ని చూపిస్తాను. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, పక్కనే ఒక డ్రింక్స్ ఉన్న వెండింగ్ మిషన్ కూడా మనకి కనిపిస్తుంది. వెండింగ్ మిషన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి, యూజ్ చేయడం మాత్రం సేమ్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్లో ఏమేమి వెరైటీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో ఫస్ట్ చూసేద్దాము. అండ్ వాటి కాస్ట్ కూడా ఎంత అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, 130 yen అని. అండ్ నెక్స్ట్ దాని పక్కనే బ్లాక్ కలర్లో రౌండ్గా ఒక బటన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ఐస్ క్రీమ్ కనిపిస్తుంది చూడండి, 130 yen అని ఉంది దీని కాస్ట్. నేను ఇప్పుడు దీన్ని కొని చూపిస్తాను మీకు. ఎక్స్ట్రా మనీ మనం వెండింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే చేంజ్ వస్తుంది అనేది. నేను ఇప్పుడు 200 coins తీసుకున్నాను, 200 yen. వీటిని మనం ఇప్పుడు వెండింగ్ మిషన్లో ఇన్సర్ట్ చేయగానే ఎంత అమౌంట్ ఇన్సర్ట్ చేసామనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అక్కడ బటన్ ఉంది కదా, బ్లాక్ కలర్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి కింద ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది బయటికి. అండ్ నెక్స్ట్ చేంజ్ కూడా పక్కన ఒక చిన్న పాకెట్ లాంటిది ఉంది కదా, దాంట్లో నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అనేది బయటకు వచ్చేసింది. మనం కరెక్ట్గా ఐటెం కాస్ట్ని ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా మనీ ఇన్సర్ట్ చేసినా మనకి చేంజ్ అనేది వెండింగ్ మిషన్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ ఒక కాఫీ వెండింగ్ మిషన్ కనిపిస్తుంది చూడండి. ఇది ఒక షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ లోపల కూడా చాలా వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. సో జపాన్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా రోడ్స్ పైన కానీ, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్ లోపల మనకి వెరైటీ వెండింగ్ మిషన్స్ కనిపిస్తాయి. అండ్ వెండింగ్ మిషన్ ఎక్కడ ఉన్నా కూడా ఆ వెండింగ్ మిషన్కి పక్కనే ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కాఫీ వెండింగ్ మిషన్ కనిపిస్తుంది కదా, దాని డస్ట్బిన్ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి.